వానని ఒక సీసాలో తయారు చేయడం ద్వారా మీరు పిల్లలకు వాతావరణం గురించి నేర్చుకోవడంలో సహాయపడవచ్చు మీకు కావలసిన వస్తువులు ఒక గాజు సీసా పళ్ళెం నీరు మరియు మంచు నీరు ఆవిరి అయ్యే వరకు వేడి చేయండి సీసాలోకి నీరు పోసి దానిపైన మూత ఉంచండి కొన్ని క్షణాలు ఆగిన తరువాత పిల్లలు మంచుని మూతపైన పెట్టవచ్చు అప్పుడు వారు ఏమి జరుగుతుందో చూడవచ్చు నీరు వెచ్చని గాలిలోకి వెళ్ళి చల్లని పళ్లెం తగిలినప్పుడు నీటిచుక్కలుగా ఏర్పడి తిరిగి క్రిందకు వచ్చాను అని మీరు వివరించవచ్చు అప్పుడు మీరు వర్షం ఈ విధంగా తయారవుతుంది గాలిలోని నీరు మేఘాలుగా ఏర్పడి ఆపై వానచినుకులుగా తిరిగి వస్తుంది అని అనవచ్చు వర్షం నుండి వస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ క్రియాకలాపం పిల్లలకు సహాయపడుతుంది